అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? విశాఖపట్నంలో ఎన్నో సంవత్సరాలుగా వ్యాపార రంగంలో ఉండి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్తో పాటు శివరామ స్వీట్స్ శ్రీనివాసరెడ్డి గారు అంటే మనందరికీ కూడా తెలిసిందే, వ్యాపారమే కాదు ఎందరికో సేవాభావంతో చేతునిచ్చి సేవాగుణంతో ఎందరికో అపన్నహస్తం నుంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, సేవా తత్పరుడు. ఆయన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి, విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఈరోజు ఆయన మద్దతు తెలిపి, సంఘీభావం తెలిపి, శ్రీనివాసరెడ్డి గారు కానీ శ్రీనివాసరెడ్డి గారి మిత్రులు, శ్రేయభిలాషులు, బంధువులు, అదేవిధంగా గత ఆయన సేవాభావంతో చేసిన సేవలు పొందిన ఎందరో వందలాది కుటుంబాలు, ఆయన తరఫున అందరూ కూడా మా ఇద్దరికీ కూడా మద్దతు తెలపడం కోసం ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు మద్దతు తెలిపినందుకు ఆయన ఇంటికి ఈరోజు మేమందరూ కూడా రావడం జరిగింది. తప్పకుండా, ఎందుకంటే శ్రీనివాసరెడ్డి అన్న మనస్తత్వం నాకు తెలుసు. నిర్మోహమాటంగా ఏది ఇక్కడ ఏది ఉంటే అక్కడ మాట్లాడేస్తుంటాడు. అది ఇక్కడ మనసులో ఉన్నది నాలుగు మీద ఉంటుంది కాబట్టి చాలా మంచి వ్యక్తి. తప్పకుండా శ్రీనివాసరెడ్డి మాకు ఈరోజు మద్దతు తెలిపినట్టు శ్రీనివాసరెడ్డి అన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ ఏ ఉద్దేశంతో అయితే ఈరోజు ఇందాక ఆయన చెప్పింది కూడా 100% కరెక్ట్. ఇప్పటివరకు ఎంపీలు అంటే ఎప్పుడో చుట్టం చూపుగా ఏదన్నా సంక్రాంతి సంబరాలు జరిగితేనో, ఉగాది సంబరాలు జరిగితేనో, లేకపోతే దీపావళి సంబరాలు జరిగితేనో ఉచ్చిపోతూ ఉండే ఎంపీలని 40 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో మనం చూస్తున్నాం. ఈ ప్రాంత సాంప్రదాయాలేంటి, ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తుల మనోభావాలేంటి, స్వభావం ఏ విధంగా ఉంటుంది, ఈ ప్రాంతం తాలూకా మనుషుల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది, ఈ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకి మూలాలేంటి, ఆ సమస్యల్ని మనం ఏ రకంగా పరిష్కరించవచ్చు, ఆ సమస్యలకు ఏ రకంగా శాశ్వత పరిష్కారం చూపించవచ్చు అని పూర్తిగా అవగాహన ఉన్న విద్యావంతురాలు. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్గా, 2 సార్లు ఒకసారి బొబ్బిలి పార్లమెంటు సభ్యురాలుగా, ఒకసారి విజయనగరం పార్లమెంటు సభ్యురాలుగా పనిచేసిన అనుభవం, ఆ 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్న కాలంలో కూడా ఈ ప్రాంతానికి సంబంధించి పార్లమెంట్లో ఈ ప్రాంత సమస్యలపైన ఎన్నో పోరాటాలు చేసి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు కూడా తీసుకున్న విద్యావంతురాలు ఈరోజు భక్తురాలుగా అందరికీ కూడా ఈరోజు మన ముందుకు రావడం చాలా శుభపరిణామం విశాఖపట్నం పార్లమెంటుకి సంబంధించి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని కూడా పరిపాలనా రాజధాని కూడా ప్రతిపాదించడం జరిగింది. పరిపాలనా రాజధానిగా ప్రతిపాదించిన ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, కీలక సమయంలో ఇక్కడ జరుగుతున్న కుట్రల్ని, కుతంత్రాలని కూడా ఎందుకంటే తిప్పికొట్టడానికి స్థానికులు పార్లమెంటు సభ్యులుగా ఉంటేనే నిజాయితీగా నిబద్ధతతో ఈ ప్రాంతం యొక్క బానిని కూడా ఈ దేశానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి ఆస్కారం ఉంటుంది. బయట నుంచి అక్కడి నుంచో వలస వచ్చిన వాళ్ళైతే ఇక్కడ ఎలాంటి ఎమోషన్స్ ఉండవు, వాళ్ళకి ఎలాంటి బంధాలు కూడా ఉండవు, ప్రేమలు కూడా ఉండవు, ఈ ప్రాంతం మీద ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే కాంక్ష ఉండదు. ఎందుకంటే వాళ్ళ భూములు ఎక్కడ ఉన్నాయో, వాళ్ళ ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో అవే అభివృద్ధి చెందాలని కోరుకుంటారు తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకోరు. తెన్నేటి విశ్వనాథం గారి తర్వాత ఇవినే, ఎందుకంటే మనం చూసుకుంటే, గతం చూసుకుంటే 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దలు కావచ్చు, కొంతమంది చంద్రబాబు నాయుడు బినామీలు కావచ్చు, చంద్రబాబు నాయుడు పార్ట్నర్స్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళు కొనుక్కున్న 50,00,000 ఎకరాలు హైదరాబాద్లో ఉన్న భూములు విలువై పెంపే లక్ష్యంగా 1995 నుంచి 2004 వరకు 9 సంవత్సరాలు హైదరాబాద్ 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 అని పేరు చెప్పి మన ప్రాంతానికి తీరని ద్రోహం అన్యాయం చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి దయతో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పెద్దలు ఆనాడు బొత్స సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా కీలక భూమికి పోషించారు. బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు, మన ఝాన్సీ లక్ష్మి గారు, ఈ ప్రాంతంలో ఉన్న ఎందరో ప్రముఖులు ఈ ప్రాంతం రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతీయువకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ ప్రాంత అభివృద్ధికి బంగారు బాటలు వేశారు. దురదృష్టం, రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, రాష్ట్రం విడిపోవడం, తదనంతర పరిణామాలు. మళ్ళీ అగైన్ 2014లో మళ్ళీ చంద్రబాబు నాయుడు బీజేపీ ఈ కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1995 నుంచి 2004 వరకు ఏ విధంగా అయితే హైదరాబాద్ అని ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేశారో అదే రిపీట్ 2014 నుంచి 2019 వరకు అదే కంభంపాటి రామ్మోహన్ రావు, అదే గడికపాటి రామ్మోహన్ రావు, అదే బొల్లినేని, అదే సీఎం రమేష్, అదే సుజనా చౌదరి, అదే మురళీమోహన్, అదే అశ్వినీ దత్తు, అదే రాఘవేంద్రరావు, మళ్ళీ ఇదే బ్యాచ్ మళ్ళీ అమరావతి ప్రాంతంలో భూములపై పెట్టుబడులు పెట్టారు.
మళ్ళీ అప్పుడు హైదరాబాద్లో వాళ్ళ భూములు విలువ పెంపుకోవటం, ఉత్తరాంధ్రాకి ద్రోహం చేసి హైదరాబాద్ హైదరాబాద్ అన్నారు 9 సంవత్సరాలు. మళ్ళీ ఈ 5 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళ భూములు విలువ పెంపే లక్ష్యంగా అమరావతి 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 అని ఈ ప్రాంతానికి ద్రోహం చేశారు. ఇవన్నీ ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ఎఫెక్షన్స్ లేవు. చంద్రబాబు నాయుడుకి ఇక్కడ ఈ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు, ఇక్కడ ఉన్న ఎంపీలు కూడా అదే రకంగా వ్యవహరించారు. కాబట్టి మనందరం కూడా ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో మన ప్రాంత దశాబ్దాలుగా గత పాలకుల నిర్లక్ష్యానికి వెనక్కి నెట్టిపెట్టి ఉత్తరాంధ్ర ప్రాంతం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అన్ని రంగాల్లోని పారిశ్రామిక రంగంలో, పర్యాటక రంగంలో, వ్యవసాయ రంగంలో, విద్యా రంగంలో, వైద్య రంగంలో, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్లో అన్ని రంగాల్లోని కూడా దేశంలోనే అగ్రగామిగా ఈరోజు ఈ ప్రాంతం దూసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు. మూలపాడు పోర్టు కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, అదానీ డేటా సెంటర్ కావచ్చు, ఇనార్బిట్ మాల్ కావచ్చు, భోగాపురం ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, జిందాల్ ఎంఎస్ఎంఈ పార్క్స్ కావచ్చు. ఈ విధంగా లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు ఆనాడు స్వర్గీయ దివంగత రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు నుంచి కాకినాడ పోర్టుకు వరకు వికేపీసీపీఆర్ విశాఖపట్నం టు కాకినాడ పెట్రోకెమికల్ అండ్ పెట్రోల్ ఇన్వెస్ట్మెంట్ రీజన్ 110 గ్రామాల్లో ఆ ప్రాజెక్టు తీసుకొచ్చారు. దాన్ని చంద్రబాబు నాయుడు పక్కన పెడితే మళ్ళీ దాని ఊపిరి పోసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ 150,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. కాకినాడ నుంచి గంగవరం పోర్టు మధ్యలో తీర ప్రాంతంలో అచ్యుతాపురం సెజ్ కావచ్చు, ఫార్మా సెజ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ బంగారు భవిష్యత్తు ఉండే విధంగా ఈరోజు అన్నీ కూడా పునాదులు వేయడం జరిగింది. ఈ గడిచిన 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా ఇబ్బంది పడ్డా, ఈ 3 సంవత్సరాల కాలం ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా ఆలోచన చేయాలి మీడియా మిత్రుల ద్వారా, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత వాసులందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు స్థానిక నాయకత్వానికి, స్థానికంగా పుట్టి పెరిగిన వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు చట్టసభలకు పంపించి వారి ద్వారా ఈ ప్రాంతానికి న్యాయం చేయాలనుకుంటున్నారు. కాబట్టి మనందరం కూడా ఈ ప్రాంత అభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకునే విధంగా రేపు రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్న డాక్టర్ బొత్స సత్యనారాయణ గారికి అందరూ కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏకపక్షంగా చేయట్లేదు, అందరికీ కూడా చేస్తూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా కూడా ఈ లబ్ధి చేకూర్చారు. ఈ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు అందరూ కూడా ఉత్తరాంధ్ర భవిష్యత్తు కోసం, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, ఉత్తరాంధ్ర వెనుకబాటితనాన్ని పారద్రోలడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఎంపీగా పోటీ చేస్తున్న డాక్టర్ బొత్స సత్యనారాయణ గారికి మద్దతు తెలపాలని, అదేవిధంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా గురించి మీ అందరికీ కూడా తెలిసిందే. ఈరోజు పదవి లేకపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 5 సంవత్సరాలు కూడా అందుబాటులో ఉండి ఈ నియోజకవర్గానికి 1,450 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. 7 హాస్పిటల్స్ నిర్మాణం చేసాం, 50 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసాం, అన్ని స్కూల్స్ని అభివృద్ధి చేసాం, 4 స్కూల్స్ని స్మార్ట్ సిటీ స్కూల్గా చేసాం. 2004 మాస్టర్ ప్లాన్ ప్రకారం పెండింగ్ ఉండిపోయిన 6 రోడ్లని 2004 నుంచి అంటే 20 సంవత్సరాల సమస్యని రోడ్స్ అన్నీ కూడా వైడెన్ చేసాం, సివిక్ ఎమ్యూనిటీస్ కల్పించాం. అన్నిటికంటే కూడా ముఖ్యంగా పవర్కి సంబంధించి, పవర్కి నాకు తెలిసి మా నియోజకవర్గంలో అధ్యయనం చేయించాం. పవర్ ఎంత కన్జంప్షన్ అవుతుంది, ఎంత ఏ కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, ఏ కెపాసిటీ సబ్స్టేషన్స్ ఉన్నాయి, ఎందుకు పవర్ ఇంటరప్షన్ వస్తుందన్న సర్వే చేయించి అధికారులకు నివేదిక ఇచ్చి 123 కోట్ల రూపాయలతో నిధులు వెచ్చించి ఈ నియోజకవర్గంలో క్వాలిటీ ఆఫ్ పవర్ తీసుకొచ్చాం. 13 వార్డుల్లో 24/7 వాటర్ సప్లై తీసుకొచ్చాం. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా ఈరోజు మరొకసారి ఇలాంటి ప్రముఖులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మరింత మంది వచ్చి ఈ ప్రాంతానికి, ఎందుకంటే నిజంగా వలస వచ్చినా సరే ఈ ప్రాంతం మీద అభిమానం ఉంది, ప్రాంతం మీద ఎఫెక్షన్ ఉంది. మనం ఇక్కడికి వచ్చాం, వ్యాపారాలు చేసాం, ఈ విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతం మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళింది. ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని సహృదయంతో మంచి ముందుకొచ్చిన శ్రీనివాసరెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని ఈ బయట ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి తద్వారా తమ వ్యాపారాలని ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడాలని విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ మీడియా మిత్రుల ద్వారా అందరినీ విజ్ఞప్తి చేసేది, మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్రను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ బొత్స సత్యనారాయణ లక్ష్మి గారికి, విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు వేసి మీరు ఆశీర్వదించాలని అభ్యర్థిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.